ఈరోజు రాజేష్ మహాసేన గారు మధ్యాహ్నం ఒంటి గంటకి తన మహాసేన మీడియాలో లైవ్ పెట్టి తను ఈరోజు తను ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఏంటని క్లియర్ కట్గా చెప్పేశారు సంతోషం ఎందుకంటే మనల్ని వెనకుండి వెండిపోడు పొడిచే వాళ్ళకంటే డైరెక్ట్గా ఏదో రకంగా తనకు నచ్చిన పార్టీలో వెళ్ళిపోయి తన సిద్ధాంతాలను అయితేనేంది తనకు నచ్చినట్టు పనిచేయడానికి తను ఒక డిసిషన్ తీసుకున్నారు చాలా సంతోషం అందరూ ఇది వెల్కమ్ చేయాలి అలాగే జనసేన పార్టీ తరపు నుంచి కూడా దీన్ని వెల్కమ్ చేస్తున్నాం మీ ఇష్టం ఎందుకంటే మీరు పోయేటప్పుడు ఏంటంటే కొన్ని జనసేన మీద సున్నితంగానే మీరు కొన్ని పాయింట్ రైస్ చేశారు ఆ పాయింట్లో ఏంటంటే మాకు అంటే మా జనసేన పార్టీకి సంబంధించి జనసేన కార్యకర్తలకి కొన్ని సందేహాలకు మీరు నివృత్తి చేయలేకపోయారు ఎంతసేపటికి మీరు ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో మీరు టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేశారు కానీ కుదరలేదు ఒక పెద్ద మనిషి అడ్డుకు అడ్డుకున్నాడని చెప్పారు దాని తర్వాత వైఎస్ఆర్సీ పార్టీలో జాయిన్ అయ్యాని చెప్పారు జాయిన్ అయ్యని చెప్పి తర్వాత అది ఇష్టం లేకున్నా సరే ఇరవై సెకండ్లే జెండా ఉంచుకున్నా సరే తీసేశా తర్వాత నేను ఇష్టం లేకున్నా పని చేశాను తర్వాత నేను ఇట్లా ఈ టీడీపీ పార్టీలో మళ్ళీ మాకు పిలుపు రాలేదు తర్వాత మేము ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడ్డాం ఇష్టపడి పని చేసాం ఇప్పుడు కూడా ఇష్టపడతాం అని చెప్పి చెప్తున్నారు కానీ మీకు జనసేన జన సైనికుల దగ్గర నుంచి రెండు సూటి ప్రశ్నలు ఏంటంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ టీడీపీ పార్టీ మీకు ఆఫర్ ఇచ్చింది జాయిన్ అవ్వమని జనసేన పార్టీ ఆఫర్ ఇచ్చింది మీరు ఏ పార్టీ చూస్ చేసుకుంటారు ఇది మీకు కొంచెం టఫ్ క్వశ్చన్ ఉండొచ్చు ఎందుకు చెప్పనా మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం మీకు ఫస్ట్ చాయిస్ టీడీపీనే రెండు వేల పద్దెనిమిదిలో మీరు ట్రై చేశారు కుదరలేదు తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ బ్యాన కుదరలేదు తర్వాత మీకు ఎప్పుడైతే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు కలిసారో కలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కలిశారు కలిసి మీకు ఏం మాట్లాడుకున్నారో మీకే తెలుసు ఇంకోటి ఇంకోటి ఆబ్వియస్గా ఎవరైనా సరే కూడా జనసేన టీడీపీ రెండున్నప్పుడు ఒక రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రిగా అయిన వ్యక్తి పార్టీ ఇప్పుడు కొత్తగా ఒక్క సీటు గెలిచిన పార్టీ ఇప్పుడు ఇది సో దీంట్లో ఏంటంటే ఆర్థికంగా ఏముండదు మీకు ఇచ్చే సలహా ఇచ్చే వాళ్ళు కూడా ఇలాగే ఇచ్చి ఉంటారు ఆర్థికంగా కూడా వీళ్ళ దగ్గర ఏముండదు అది టీడీ పార్టీ అయితే మనకు ఆర్థికంగా అండగా ఉంటుంది ఇవన్నీ జనరల్ మీరు చెప్పపోయిన వీడియోలో ఇది అందరికి తెలిసిన ఫ్యాక్ట్ కానీ ఈ ఫ్యాక్ట్స్ కొంచెం చెప్తే బాగుండేదని అందరి అభిప్రాయం ఇంకోటి ఏంటంటే మీరు చేసిన కామెంట్స్లో ఇంకోటి ఏంటంటే జనసేన మీద జనసేన పార్టీ సైడ్ నుంచి మిమ్మల్ని ఎవరు పిలవలేదు మిమ్మల్ని పార్టీలో జాయిన్ అవ్వమని ఎవరు అడగలేదని చెప్పి చెప్పారు అయితే మీరు టీడీపీ పార్టీలో ప్రయత్నం చేసినట్టు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ఎవరినైనా అడిగారా ఇది జనసైనికుల నుంచి వచ్చే క్వశ్చన్ అడిగితే మిమ్మల్ని రిజెక్ట్ చేశారా మిమ్మల్ని రానివ్వలేదా దీనికి మీరు ఆన్సర్ చేయలేదు ఎంతసేపు జనసేన నుంచి మమ్మల్ని ఎస్టీ ఎస్టీ సప్లై లేదు అలా యువశక్తి మీటింగ్ ఏదో పెట్టారు దానికి పిలవలేదు అని చెప్పి చెప్తున్నారు తప్పితే కానీ మేము వెయిట్ చేసాం చాలా ఇష్టంగా ఎదురు చూసాం కానీ పిలవలేదు మాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వలేదు అన్నట్టు మీరు భావించారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంటే మీ గురించి ఆయన ఆలోచించుకునే టైంలోనే మీరు టక్కని డెసిషన్ తీసుకుని వెళ్ళిపోయారు దానికి కూడా మీరు ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చేశారు ఏంటంటే వన్ ఇయర్ టైం ఉంది ఇప్పుడు వెళ్ళిపోయి అర్జెంటుగా వెళ్ళి గ్రౌండ్లో చేయాలని చెప్పి చెప్పారు కానీ మీ సైడ్ నుంచి మీరు టీడీపీ పార్టీలో ప్రయత్నం చేసినట్టు జనసేనలో ఎందుకు చేయలేదు అలాగే మీరు ఎప్పుడూ కూడా ఎప్పుడైనా వీడియోలైనా ఓపెన్గా చెప్పారా నేను ఇలా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను నన్ను ఎవరైనా అంటే అంటే మీ స్థాయికి ఒకవేళ మీరు పెద్ద మహాసేన అని చెప్పి ఒక సా ఒక సామ్రాజ్యం సూచించుకున్నారు కాబట్టి అలా అడిగితే బాగోదని అడగలేదు మేబీ గాని ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు నిజంగా జాయిన్ అవ్వాలని ఉంటే మీకోసం పవన్ కళ్యాణ్ గారు కాల్ చేసినప్పుడు కూడా సార్ మీరంటే నాకు ఇష్టం చాలా ఇష్టం సార్ నేను మీ పార్టీలో జాయిన్ అవుతాను సార్ అని చెప్పి చెప్పారా అనే దానికి కూడా మీరు ఎక్కడ ఆన్సర్ చేయలేదు ఎందుకంటే డైరెక్ట్గా మిమ్మల్ని ఎవరైనా టీడీపీ పార్టీల లాగా దీంట్లో ఎవరు ఆపలేదు ఇది క్లియర్ కట్ ఇంకోటి ఏంటంటే మీకే డైరెక్ట్గా అధినేతతో మాట్లాడే ఛాన్స్ వచ్చింది సరే అప్పుడు ఇష్యూ వేరేదైనా సరే నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్ మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను మీరు ఏమైనా చెప్పారా చెప్పినా సరే మీకు రెస్పాన్స్ రాలేదా ఈ పాయింట్లకి మీరు ఎక్కడ ఆన్సర్ చేయలేదు ఏదైతేనేమి రాజకీయంగా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇక ఒక్కోసారి మనం ఇరుకున పడకుండా మనం సేఫ్గా వెళ్ళడానికి ఏదో ఒక పాయింట్ చూస్ చేసుకుంటాం అందులో భాగంగా మీకు జనసేన పాయింట్లు ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అందులో మీరు ఆ నెగిటివ్స్ చూపెట్టారు కానీ మా జన సైనికులు ఈ విషయాలు మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నారు సో మీరు ఆన్సర్ చేయకపోయినా సరే ఆబ్వియస్లీ ఎవరైనా సరే కామన్ గా మీ పొజిషన్లో ఎవరున్నా సరే అదే చూస్ చేసుకుంటారు ఎందుకంటే మీకు టీడీపీ పార్టీ అంటే ఇష్టం కాబట్టి సో మీరు ఆ పార్టీలో జాయిన్ అయ్యారు రెండు పేల రెండు వేల పద్దెనిమిది నుంచి జాయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి మీరు అందులో జాయిన్ అయ్యారు అది క్లియర్ కట్ గా చెప్పి వెళ్ళిపోతే బాగుండేది జనసేన సైడ్ నుంచి ఎటువంటి తప్పు లేదు ఎందుకు చెప్పనా మీరు రెండు వేల పద్దెనిమిది నుంచి టీడీపీ పార్టీలో ట్రై చేస్తే మీకు రెండు వేల ఇరవై మూడులో యాక్సెస్ వచ్చింది అలాంటి జనసేన పార్టీలో మీరు ఎన్ని నెలల నుంచి మీరు అంటే సపోర్ట్ చేశారు ఎంత టైం ఇచ్చారు మీరు ఎలక్షన్స్ వరకు ఇంకోటి ఏంటంటే మీకు బీజేపీ అంటే నచ్చదు కాబట్టి జనసేన ఒకవేళ బీజేపీ పొత్తులో వెళ్తే ఇబ్బంది అవుతుంది నాకు సిద్ధాంతాలు వ్యతిరేకం కాబట్టి అదే టీడీపీ అయితే ఖచ్చితంగా ఇప్పుడు ప్రజెంట్ బీజేపీతో లేదు మేబీ ఇఫ్ ఇన్ కేస్ మీరు సిద్ధాంతపరంగా మీరు బీజేపీ వ్యతిరేకి కాబట్టి రేపు పొద్దున టీడీపీ టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్ అయితే మీరు జనసేనలో ఎలాగైతే బీజేపీతో పొత్తులో ఉంటే మేము కలవన్నట్టు చెప్పినట్టయితే రేపు పొద్దున టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్ అయితే మీరు మళ్ళీ వీళ్ళని వ్యతిరేకిస్తారా ఈ పాయింట్ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే మీరు అన్ని ఆలోచించుకుని అడిగేశారనుకుంటున్నాను ఎందుకంటే అది మీ పర్సనల్ కెరియర్ కాకపోతే మీరు పోయేటప్పుడు జనసేన గురించి కొన్ని విషయాలు చెప్పారు కాబట్టి మాకు ఎవరు కాంటాక్ట్ అవ్వలేరు అన్నారు కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఎనీవేస్ దీంట్లో నెగిటివ్ పని పనేం లేదు జనసైనికులు కూడా దీన్ని స్పోర్టీగా తీసుకోండి మన పార్టీ కోసం ఒక సంవత్సరం ఎంతో తను కూడా ఎంతో కొంత సపోర్ట్ చేశాడు కష్టపడ్డాడు ఇప్పుడు మనం ఒక జాబ్లో పనిచేసి నెక్స్ట్ ఇంకో కంపెనీకి వెళ్ళిపోయినట్టే ఇది కూడా ఆల్మోస్ట్ ఈ రాజకీయాల్లో ఇవన్నీ సర్వసాధారణం ఇక ఇక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి రాజకీయాల్లో ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఏదో ఒక పాయింట్ చెప్పి జనాలకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి కొంతమంది అలా వెళ్ళిపోతూ ఉంటారు ఎనీవేస్ మన పార్టీ కోసం కష్టపడ్డ కష్టపడి వెళ్ళిపోయే వాళ్ళని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి రాజేష్ మహాసేన గారు ఎక్కడున్నా సరే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మీ కెరియర్ ఇంకా చాలా బాగుండాలి అద్భుతంగా ఉండాలి రాబోయే రోజుల్లో కూడా మీరు చెప్పినట్టు కుదిరితే కలిసి పనిచేయాలి అలాగే సిద్ధాంతపరంగా ఒకవేళ వ్యతిరేకంగా పనిచేసినా సరే మనం కలిసి ఫైట్ కలిసి పని పనిచేయలేకపోయినా సిద్ధాంతపరంగా విభేదించి ప్రజలకు మంచి జరిగే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కలిసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్